आरूरी रमेश चुट्टू हाइड्रामा सागुतोंदी। दीनिकि संबंधिंचिन ब्रेकिंग चूस्तुन्नामु। रमेश को शाक इच्चारु बीआरएस नेतलु। आरूरिनि हरीश राव दग्गरकु तीसुकेल्तुन्नारु नेतलु। बीजेपीलो चेरेंदुकु आरूरि निन्न सिद्धमय्यारन्न वार्तनि चूशामु। ఊహించని పరిణామంతోటి అయోమయంలో ఆరూరి అనుచరులు ఉండిపోయారు। బీజేపీ నుంచి వరంగల్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు ఆరూరి। మరోవైపు మాజీ ఎమ్మెల్యే ఆరూరి ఇంటి దగ్గర హైడ్రామా నెలకొంది వాళ్ళ హనుమకొండలో బీజేపీ కండువా కప్పుకునేందుకు ఆరూరి సిద్ధమయ్యారన్న వార్తల నేపథ్యంలో తన నివాసంలో మీడియా సమావేశానికి ఆయన ఏర్పాట్లు చేసుకున్నారు। అంతలోనే బీఆర్ఎస్ నేతలు ఎంటర్ అయ్యారు। ఆరూరి నివాసానికి ఎర్రవెల్లి బసవరాజు సారయ్యలు వచ్చారు। ఆరూరి రమేష్ను వాహనంలో తీసుకెళ్లారు ఎర్రవెల్లి అంటి। ఇలా వాహనంలో తీసుకెళ్ళేటప్పుడు ఊహించని ఘటనతోటి షాక్కు గురయ్యారు ఆరూరి అనుచరులు। ఆ వాహనాన్ని అనుచరులు అడ్డుకోవడంతో కొద్దిసేపు అక్కడ హైడ్రామా నెలకొంది। ఉద్రిక్త వాతావరణం ఆర్గ్యుమెంట్ నెలకొంది। ఆరూరిని కిడ్నాప్ చేస్తున్నారంటూ వాళ్ళంతా కూడా ఆర్గ్యూ చేశారు। ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తోంది। ఎర్రబెల్లి బసవరాజు సారయ్యలు ఆరూరిని కారెక్కించుకుని తీసుకెళ్తా ఉన్న దృశ్యాలను చూస్తాము। అలా కారెక్కించుకునేటప్పుడు ఆరూరి రమేష్ కన్నీటి పర్యంతం అయ్యారు కూడా। ఆ దృశ్యాలు కూడా మనకి ఆ విజువల్స్ లో కనిపిస్తున్నాయి। అయితే అనుచరులు ఆరూరిని కిడ్నాప్ చేస్తున్నారా అంటూ కారు కడ్డుపడ్డ దృశ్యాలను సైతం మనం చూస్తున్నాము। సో ఏం జరిగింది అనేది తెలియరావాల్సి ఉంది। ఆరూరి అన్యమనస్కంగానే కారెక్కినట్టుగా తెలుస్తోంది। సో ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఎందుకు తీసుకెళ్తున్నారు అనే విషయాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది। అయితే నిన్న ఆరూరి బీజేపీలో చేరుతున్నారు అన్న ఒక వార్త వచ్చింది। ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఆరూరిని బుజ్జగిస్తున్నారా ఆయనను కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది। అందుకే ఎర్రబెల్లి బసవరాజు సారయ్యలు రంగంలోకి దిగి ఆరూరిని అక్కడి నుంచి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది। వరంగల్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి పెద్దేశ్ అందిస్తారు। పెద్దేశ్, ప్రస్తుతం ఆరూరు ఎక్కడున్నారు? ఎర్రబెల్లి బసవరాజు సారయ్యలు ఆరూరిని ఎక్కడికి తీసుకెళ్లారు? ప్రస్తుతం ఆయన ఫోన్ అందుబాటులో ఉందా? మాట్లాడే అవకాశం ఉందా? ఎర్రబెల్లి ఏమైనా మీతో మాట్లాడారా? ఏం జరుగుతోంది అసలు అక్కడ? ఎస్, పార్లమెంట్ ఎన్నికల వేళ వరంగల్లో ఊహించని హైడ్రామా, ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి। బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఆరూరి రమేష్ బీజేపీలో చేరడానికి ఆల్మోస్ట్ సిద్ధమైపోయారు। ఆయన నిన్న హైదరాబాద్లో అమిత్ షాను కలిశారు। ఆయన వరంగల్ పార్లమెంట్ సీట్ ఆశిస్తున్నటువంటి ఆయన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో తన రాజీనామాను ప్రకటించిన అనంతరం బీజేపీ కండువా కప్పుకోవడానికి సిద్ధమైపోయారు। ఉదయం 10 గంటలకు మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు। ఈ క్రమంలోనే ఆయన నివాసం వద్ద ఒక్కసారిగా ఒక హైడ్రామా చోటు చేసుకుంది। ప్రెస్ మీట్కు సిద్ధమైనటువంటి ఆరూరి రమేష్ను బుజ్జగించడం కోసం అప్పటికే ఇక్కడికి చేరుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్యతో పాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆయనను తన వెంట తీసుకెళ్లారు। ఈ క్రమంలోనే ఆరూరి రమేష్ అనుచరులు కూడా ఆయనను అడ్డుకొని ప్రతిఘటించారు। ఈ క్రమంలో కొంత తోపులాట కూడా చోటు చేసుకుంది। ఆ తర్వాత ఆయన ఇక్కడ నుంచి తన వాహనంలో తీసుకెళ్లారు। సో ఎక్కడికి తీసుకెళ్లారని ఇక తేలాల్సి ఉంది। సో అప్పటికే ఆరూరి రమేష్తో కూడా హరీష్ రావు మంత్రాలు జరుపుతున్నారు। సో ప్రస్తుతం ఇప్పటికీ ఇక్కడికి బీజేపీ నేతలు కూడా ఆరూరి రమేష్ నివాసానికి చేరుకున్నారు। వారంతా కూడా సంప్రదింపులు జరుపుతున్నారు। సో చెప్పండి, ఇప్పుడు ఆరూరి రమేష్ని ఎక్కడికి తీసుకెళ్లారని చెప్పారు? ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆయన బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారా? అసలు మీకు ఎటువంటి సమాచారం ఉంది? నిన్న మేమందరం కూడా, ఎందుకంటే ఆరూరి రమేష్ గారు బీజేపీలో జాయిన్ అవుతా అని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షుడు గారిని కలవడం జరిగింది। రాష్ట్ర అధ్యక్షుడు గారు కలిసి మాట్లాడి ఆయన విషయాలన్నీ మాట్లాడిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం నేను జాయిన్ అవుతా అని చెప్పి టైం తీసుకోవడం, నేను ఎందుకంటే ఆ పార్టీలో అన్ని సంవత్సరాలు పనిచేసినా కాబట్టి రిసిగ్నేషన్ ఇద్దాము, ఇవాళ నేను ప్రెస్ మీట్ పెట్టి మా కార్యకర్తలందరినీ కూడా పిలిచి మాట్లాడుకొని, ఆయన చేతిలో రిసిగ్నేషన్ లెటర్ కూడా ఉంది, మీ ప్రెస్ సమక్షంలో ఏ విధంగా కిడ్నాప్ చేసిండో మీరు చూసి, నేను కాదు మాట్లాడేది, ఆయన ఇష్టపూర్తిగా పోయినరా మీరే చూసిండ్రు, మాకు చెప్పిండు ఏమని అంటే, నేను ఏదైతే ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మనందరం కలిసి హైదరాబాద్కు వెళ్దాము, కిషన్ రెడ్డి గారి సమక్షంలో జాయిన్ అయిదామనే ఒక ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది, మా ప్రెస్ మీట్ పెట్టంగానే వెళ్దామని నేను ఆ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన తప్పితే ఈ విధమైన హైడ్రామా, ఈ కిడ్నాప్లు ఇవన్నీ మీరు చూస్తున్నారు? అసలు ఆ రాష్ట్ర అధ్యక్షుడు మాకు ప్రోటోకాల్ ఏదైనా కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏది కావాలన్నా రాష్ట్ర అధ్యక్షుని కలిసిన తర్వాత ఈటల రాజేందర్ గారిని కలిసిండ్రు, మందకృష్ణ మాదిగ గారిని కలిసిండ్రు, గరికపాటి గారిని కలిసిండ్రు, డాక్టర్ లక్ష్మణ్ గారిని కలిసిండ్రు, అక్కడ ఉన్న నాయకులందరినీ కలిసి ఈ రోజు టైం తీసుకొని జాయిన్ అయ్యేది ఉండే,
అంటే ఇక్కడికొచ్చి ఆయన జాయినింగ్ ఎప్పుడు ముహూర్తం ఫిక్స్ చేశారు వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా ఫిక్స్ చేశారు అసలు మేము ఏది కూడా ఏది మాట్లాడినా అనేది నాకు తెలుసు రాష్ట్ర అధ్యక్షునితో మాట్లాడి జాయిన్ అవుతున్నన్న విషయం నాకు తెలుసు జాయిన్ అయిన తర్వాత తదుపరి నిర్ణయం అనేది రాష్ట్ర అధ్యక్షుడు నిర్ణయిస్తాడు ఆ విషయం వరకే నాకు తెలుసు ఈ రోజు మధ్యాహ్నం జాయినింగ్ పెట్టుకున్నారు జాయినింగ్ తర్వాత తదుపరి ఆలోచన రాష్ట్ర అధ్యక్షుడు తీసుకుంటాడు ఆ విషయం వరకే నాకు తెలుసు తప్పితే ఇంకొకటి ఆయన ఇష్టపూర్తిగా బీజేపీలో జాయిన్ కావడానికి సిద్ధమైన తప్పితే ఇంకొకటి లేదు ఎంత దౌర్జన్యం చేసినా మీ మీడియా సమక్షంలో చూసిన ఎక్కడన్నా ఉందా ఇది ప్రజాస్వామ్యంలో ఎవరు ఇష్టమున్నా ఇదే దయాకర్ రావు ఏ పాటలకెళ్ళి వచ్చిండు ఇదే ఎక్కడికి తీసుకెళ్లారు వీళ్ళని ఇప్పుడు మరి తెలిసిందా మాకు కూడా తెలియదు కదా వాళ్ళ కొడుకు చెప్తున్నాడు మేము కేసు పెడుతున్నామని చెప్పి అంటే ఏ విధమైన దౌర్జన్యం చేస్తున్నారో అర్థమైతా ఉన్నది ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరడానికి డిసైడ్ అయినటువంటి అరుణ్ రమేష్ ప్రెస్ మీట్కి సిద్ధమవుతున్న క్రమాలనే ఒకసారిగా ఈ రకమైన హైడ్రామా చోటు చేసుకుంది ప్రస్తుతం ఆయన జనగామకు తీసుకెళ్లే సమాచారం ఉంది జనగామలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు నేతృత్వంలో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తుంది ఆయన బుజ్జగింపులు కొనసాగుతున్నాయి ఎందుకంటే ఈరోజు సాయంత్రమే ఆయనను వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా అరుణ్ రమేష్తో బుజ్జగింపులు జరుపుతున్నారు గత వారం రోజుల నుంచి కూడా అరుణ్ రమేష్ బీజేపీలో చేరబోతున్నారు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే రెండు పర్యాయాలు కేసీఆర్ ఆయనతో మంత్రాలు జరిపారు కేటీఆర్ మంత్రాలు జరిపారు హరీష్ రావు కూడా ఆయనతో బుజ్జగింపులు జరిపారు తర్వాత కూడా నిన్న బీజేపీ నేతలంతా కూడా ఆయన ఇక్కడ నుండి తీసుకువెళ్లారు తర్వాత అమిత్ షాను కలిశారు అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి కిషన్ రెడ్డి సీనియర్ నాయకులు కూడా ఆయన కలిసి బీజేపీలో చేరడానికి ఆల్మోస్ట్ అంతా సిద్ధమైపోయింది వరంగల్ పార్లమెంట్ సీట్ ఆశిస్తున్నటువంటి ఆయన వరంగల్ పార్లమెంట్ నుంచి పోటీ కూడా దాదాపుగా సిద్ధమైపోయారు ఈ క్రమంలోనే ఈరోజు ఊహించని నాటకీయ పరిణామం చోటు చేసుకుంది ఇంటి వద్ద ప్రెస్ మీట్కు సన్నాహాలు చేస్తున్న క్రమంలోనే ఒకసారిగా హరీష్ రావు ఆయనకు హరీష్ రావు నుండి ఫోన్ రావడం సేమ్ టైంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఆయన ఇంటికి రావడం వారితో వెంట తీసుకెళ్తున్న క్రమంలోనే ఒకసారిగా ఒక హైటెన్షన్ వాతావరణం అయితే చోటు చేసుకుంది ప్రస్తుతం వారంతా కూడా జనగామకు చేరుకున్నారు అక్కడ నుంచి సిద్దిపేటకు వెళ్తారా హైదరాబాద్కు వెళ్తారా హైదరాబాద్లో కేసీఆర్ని కూడా కల్పించే అవకాశం ఉంది సో ఈరోజు సాయంత్రం వరకే దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక అభ్యర్థిగా ప్రకటిస్తారని చెప్పి కూడా ఒక ప్రచారం జరుగుతుంది సో ఎక్కడికి తీసుకెళ్తున్నారు అన్న క్లారిటీ లేదు కానీ హరీష్ రావు దగ్గరికి తీసుకెళ్తున్నారు అన్న ఒక వార్త అయితే చక్కర్లు కొడుతోంది బసవరాజు సారయ్య అలానే ఎర్రబెల్లి దయాకర్ ఇద్దరు కూడా ఆరూరి రమేష్ని తమ కారు ఎక్కించుకుని అక్కడి నుంచి తీసుకెళ్లారు అయితే అనుచరులు అడ్డుకోవడంతో కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది అన్యమనస్కంగానే ఆరూరి రమేష్ వారి కారు ఎక్కినట్టుగా తెలుస్తోంది ఆయన కన్యూటి పర్యంతం అవుతూ కారు ఎక్కిన దృశ్యాలు కూడా మనం చూశాము సో ఆరూరిని వాహనంలో తీసుకెళ్తున్న బీఆర్ఎస్ నేతలకి అడ్డుపడ్డ ఆరూరి అనుచరులను స్క్రీన్లో మనం చూస్తున్నాం